హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్గా పెడుతున్నానండి, కొంచెం ఫీవర్గా ఉంది ఒక 5 డేస్ నుంచి, అందుకే వాయిస్ కూడా సరిగా చెప్పలేకపోతున్నాను. ఇది ఏంటంటే ఈరోజు బ్లాగ్ చూద్దామండి. ఇప్పుడు మనకు ఆషాఢ మాసం కదండి, అందుకని గోరింటాకి అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. యాక్చువల్గా తిరుపతిలో ఉన్నప్పుడు పెట్టుకుందాం అనుకున్నాము, కానీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చాం కదా, అందరూ మా సిస్టర్స్ అందరూ వస్తారు, సో అందువల్ల అక్కడ పెట్టుకుందాంలే. దాని ఇంట్లో చెట్టు కూడా ఉంది, చెట్లు ఆకు కోసుకొని పెట్టుకుందాం అనేసి తిరుపతిలో పెట్టుకోలేదు. ఇక్కడ అందరూ ఉంటారు కదా, అందరం కలిసి పెట్టుకుందాం అనేసి ప్రిపేర్డ్గా ఇక్కడ వచ్చి పెట్టుకుంటున్నాము. నాకైతే కోసి మిక్సీకి వేసి పెట్టామండి. తర్వాత ఇప్పుడు షాపింగ్కి వచ్చాము. శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, మనకు దేవుడికి శారీస్ పెట్టుకునే దానికి, ఇంట్లో కట్టుకునే దానికి కూడా శారీస్ కావాలి కాబట్టి షాపింగ్కి వచ్చాము. కొన్ని శారీస్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి డీమార్ట్కి వెళ్ళామండి. మా సిస్టర్ ఏవో దేవుడి సామాన్లు అవి కొనుక్కోవాలంటే మా అమ్మ, నేను, మా చెల్లి వెళ్ళాము డీమార్ట్కి వెళ్ళి కొంచెం ఏవో కొనుక్కొని వచ్చేసాము. బాగా ఫుల్గా టైర్డ్ అయిపోయాడు. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంక వచ్చేసి పడుకునేసాము. కొంతసేపు పడుకొని రెస్ట్ తీసుకొని వచ్చి ఈ గోరింటాకు పెట్టుకుంటున్నాము. మార్నింగ్ వేసేసాం కదా గోరింటాకు, ఇప్పుడు ఈవినింగ్ భోజనాలు అవన్నీ కంప్లీట్ చేసుకొని గోరింటాకు పెట్టుకుంటున్నాం. నేనైతే ముందుగానే పెట్టేసుకున్నాను ఒక చేయికి, మళ్ళీ అదే ఆరిపోయిన తర్వాత ఇంకో చేతికి పెట్టుకుందాం అనేసి నేను పెట్టుకున్నాను ముందుగా. ఇప్పుడు మా చెల్లి మా లిల్లీకి పెడుతుంది, పిల్లలకి పెడుతుంది, మా అమ్మ చిన్నకు పెడుతుంది, పిల్లలు మాత్రం 2 చేతులకు పెట్టుకున్నారు. ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు అయితే కంపల్సరీగా గోరింటాకు పెట్టుకోవాలి అంటారు కదండి. నేను లిల్లీ అయితే గోరింటా పెట్టుకొని వచ్చేసాము. ఇంకా వాళ్ళు పెట్టుకుంటున్నారు పిల్లలు, మా అమ్మ వాళ్ళంతా. మా చెల్లి వచ్చి మోక్షకి, మా మోక్షకి కూడా పెడుతుంది. మేమైతే పెట్టేసుకున్నాము. బాగా లేట్ అయిపోయింది, ఇప్పటికే టైం అయితే 12 దాటేసింది. ఇదండి ఈరోజు బ్లాగ్. ఇవో నా వాయిస్ అయితే అంతగా లేదు, క్లారిటీ లేదు, సారీ అండి. ఏమనుకోవద్దు, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల చేయలేకపోయాను వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.